2019లో తెలుగుదేశం పార్టీ ఆ రోజు గెలుచుంటే ఈరోజు మనందరికీ ఇబ్బందులు వచ్చేటివి కాదు. మీకు ఇబ్బందులు వచ్చేటివి కాదు, నాకు ఇబ్బందులు వచ్చేటివి కాదు, అధికార యంత్రాంగానికి ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఎప్పుడు కూడా కంటిన్యూటీ చాలా ముఖ్యం. ప్రభుత్వం అనేది బాగా స్పీడ్లో పోతా ఉంటే స్పీడ్ బ్రేకర్ వేసి రివర్స్ కొట్టి రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి అందరినీ కూడా మన బ్రతుకులే రివర్స్ చేసేశారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళా కోలుకుని మళ్ళా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మళ్ళా అప్పుడప్పుడు మీకు ఆలోచనలు మారుతా ఉంటే అన్ని చేశాడు కాబట్టి ఈసారి ఇంకొకరు చూద్దాం అనుకుంటే మాత్రం మళ్ళా ఈ రోజులే వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాల్సిన అందరిని కోరుకుంటూ మీరందరూ అనునిత్యం ఆలోచించుకోవాలి. ఈ రోజు నుంచి ప్రభుత్వ విధానాలు ఏ విధంగా మారాయి, ఒక ప్రభుత్వం మారితే ఎంత వెసులుబాటు వస్తుంది, మీ జీవితాలు ఏ విధంగా వెలుగు వస్తుంది అనే విషయాలు కూడా ఆలోచించుకొని అందరం కలిసి సమిష్టిగా పనిచేద్దాం. మాకు ఓటేశాం కాబట్టి మీరే చేసుకోండి, మేము మాత్రం ఇంట్లో కూర్చుంటాం, మేము పనే చేయం ఇంట్లోనే కూర్చుంటాం, మీరే పని చేయండి అంటే మాత్రం కుదరదు. అందరం పనిచేద్దాం. నేను ఒక మాట చెప్పాను ఎన్నికల ముందు, అతను ఇచ్చేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నాడు, నేను వచ్చిన తర్వాత 15-20 రూపాయలు ఇస్తాను. ఎట్లా ఇస్తానంటే సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్లకు సమిక్షేమ కార్యక్రమాల ద్వారా పంచుతాం, ఇంకొక పక్క 15-20 రూపాయలు ఇచ్చి ఆ 20ని 200 చేస్తాం, 200 2000 చేస్తాం, 2000ని 20,000 రూపాయలు చేసే మార్గం మీకు చూపిస్తానని ఆ రోజు చెప్పా. దానికి నేను కట్టుబడి ఉన్నా.